హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోలో ఈ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేశారో తెలుసుకున్నారు కదా ఒకవేళ ఆ వీడియో కనుక మిస్ అయితే కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఎన్ని కోడ్స్లో లింక్ షేర్ చేస్తాను చెక్ చేయండి సారీ అండి ఇక్కడ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయింది నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఇక్కడ పై వైపున నెక్ ఉంది కదండి ఆ నెక్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఇంతవరకు రాగానే అక్కడికి థ్రెడ్ పెట్టుకోవాలండి లోపల వైపు నుంచి థ్రెడ్ పెట్టేసుకొని అక్కడి నుంచి బెల్ట్ టైప్లో స్టిచ్ చేసుకోవాలి మరలా ఈ వైపు రాగానే ఇలా ఈ రెండిటికి మధ్య నుండి థ్రెడ్ అనేది మళ్ళీ యాడ్ చేసుకొని పైన నెక్ని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని అక్కడక్కడ కటింగ్స్ ఇవ్వాలండి అక్కడక్కడ కటింగ్స్ ఇస్తే నెక్ అనేది ఈజీగా పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత రివర్స్గా వెనక్కి తిప్పేసుకోవాలి వెనక్కి తిప్పేసి ఈ థ్రెడ్స్ అనేది బయట వైపుకి లాగేసుకుంటే థ్రెడ్ అనేది బయటకు వచ్చేసి కార్నర్ వస్తుందండి ఆ తర్వాత దీనిపైన నెక్ అనేది స్టిచ్ చేసేసి చుట్టూ కూడా క్లాత్ అనేది జరగకుండా జాయింట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తామండి ఈ స్టిచ్ చేసిన దానికి ఇక్కడ ఆల్రెడీ పైనుంచి క్రింద వరకు సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాం కదా దానికి ఈ క్లాత్ని యాడ్ చేస్తున్నాం దీనికి ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నామండి ఈ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పై వైపుగా పెట్టుకోవాలండి పై వైపుగా పెట్టేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకోవాలి నార్మల్గా మనం నెక్ రివర్స్ చేస్తాం కదండీ ఆ విధంగా రివర్స్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేయాలి ఆ తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఈ ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా చుట్టూ అనేది జాయింట్ చేసుకోవాలి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దానిపైన డబల్గా ఇంకొక క్లాత్ తీసుకుంటున్నాను మరీ చాలా పల్చ్గా ఉందని చెప్పేసి ఇంకొక క్లాత్ని యాడ్ చేసేసి డబుల్ క్లాత్ని ఫస్ట్ పై వైపున ఒక జాయింట్ వేస్తున్నాను అండి కదలకుండా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేస్తున్నాను కట్ చేసిన తర్వాత దీ క్లాత్ని కూడా సేమ్ ఇందాక బ్లాక్ మిర్రర్ వర్క్ క్లాత్ని రివర్స్ చేసాం కదండి అదేవిధంగా బ్యాక్ సైడ్కి రివర్స్ చేసి దీని పైగా కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను అండ్ అలానే ఈ క్లాత్ మొత్తం కూడా అంతా చుట్టూ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసేసుకోవాలి ఇక్కడ క్లాత్ పల్చగా ఉంది కాబట్టి నేను ఇంకొక క్లాత్ని యాడ్ చేశానండి దీనికి లైనింగ్ క్లాత్ కూడా యాడ్ చేసుకుంటాము ఉంటుంది కానీ ఇంకా పల్చుగా ఉందనేసి నేను యాడ్ చేశాను ఈ క్లాత్ని ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని సేమ్ అలానే ఈ క్లాత్ని కూడా సెంటర్లోకి ఫోల్డ్ చేసి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ చేసుకున్న మార్కింగ్ ఈ క్లాత్ పైన చేసుకున్న మార్కింగ్ ఇలా ఈ క్లాత్ పైన కలిసేట్టుగా ఒక దానిపైన ఒకటి వస్తుంది కదండి ఆ విధంగా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదండి చాలా ఈజీగా పై క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారు కదా ఈ విధంగా వచ్చేసింది మనం ఇందాక రివర్స్ చేసి చేయకపోయి ఉంటే అక్కడ క్లాత్ అనేది ఎలా పడితే అలా ఉండేది ఇప్పుడు ఈ పాటుని సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని పైనుంచి క్రింద వరకు ఇలా సెంటర్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ బ్లాక్ కలర్ మిరర్ వర్క్ క్లాత్ ఎంత వరకు రావాలో అనేది ఒక మార్క్ చేసుకున్నాం కదండి ఆ మార్కింగ్ అనేది మిస్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఆ మార్కింగ్ వరకే బ్లాక్ కలర్ క్లాత్ ఉండేటట్లు చూసుకొని కదలకుండా ఉండడానికి మాత్రమే ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేస్తున్నాము తర్వాత స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఆ క్లాత్ అక్కడ వరకే ఉంటుంది కాబట్టి ఇలా ఈ మార్కింగ్ పైన స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్గా అంతా చుట్ మొత్తం కూడా జాయింట్ చేసేసుకోవాలి ఇలా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసుకున్నాము ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసి ఇక్కడ నేను నెక్ అనేది నెక్కి పైపింగ్ వేస్తున్నాను అండి పైపింగ్ కోసం ఈ విధంగా ఒక క్లాత్ నెక్ షేప్ ఎంతైతే ఉందో ఆ విధంగా ఒక క్లాత్ని ప్లస్ లైనింగ్ని తీసుకొని ముందుగానే జాయింట్ చేసుకున్నాను చేసుకొని క్రింద వైపున ఒకసారి ఫోల్డింగ్ చేస్తున్నాను అండి ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు ఈ క్లాత్ని నెక్ మీదుగా పెట్టేసి మనం తీసుకున్న నెక్ షేప్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి తర్వాత లోపల వైపున అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ అనేది ఇవ్వాలి ఈ కటింగ్స్ ఇచ్చేసిన తర్వాత పైపింగ్ అనేది నీట్గా రా కోసం లోపల వైపున పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా బ్యాక్ సైడ్కి క్లాత్ని ఫోల్డ్ చేసి పైపింగ్ ఎంతైతే ఉందో అంతవరకు ఇలా స్టిచ్ చేసాను చూసారు కదా నెక్ ఎంత నీట్గా వచ్చేసిందో తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి టూ సైడ్స్న రెండు షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇలా బాడీ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ని స్టిచ్ చేద్దామండి ఇందులో ఫ్రంట్ పార్ట్కి ఫోర్ లేయర్స్గా వచ్చింది ఎయిట్ పార్ట్స్ అనేవి ఫోర్ లేయర్స్గా వచ్చింది కదండి ఈ ఫోర్ లేయర్స్ని ఫస్ట్ ఇలా జాయిన్ చేసుకోవాలి ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలి ఇలా చేస్తే ఫోర్ లేయర్స్ అనేది ఫ్రంట్ పార్ట్కి మరొక ఫోర్ లేయర్స్ అనేది బ్యాక్ పార్ట్కి ఈ విధంగా వస్తాయి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసిన తర్వాత మరలా దాని పైనగా ఇంకొక స్టిచ్ వేస్తున్నాను చూసారు కదా ఒక్క పార్ట్లో ఇట్లా ఫోర్ పార్ట్స్ని ఈ విధంగా జాయిన్ చేసుకున్నాము సేమ్ అలానే బ్యాక్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని నార్మల్గా ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని లెంత్ చూసుకోవాలండి లెంత్ థర్టీ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది మిడిల్ నుంచి మొత్తం కూడా థర్టీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి లాస్ట్ వరకు మార్క్ చేసుకున్న దానికి ఒక లైన్ అనేది తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి బట్ అయితే ఇక్కడ నేను కట్ చేయట్లేదు కట్ చేయకుండా నార్మల్గా ఎంతైతే మనకి క్రాస్ కటింగ్లోకి వెళ్ళిపోతుందో అంతా కూడా నేను స్టిచ్ చేద్దామని చెప్పేసి కటింగ్ చేయట్లేదు ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దామండి ఈ హ్యాండ్స్ కోసం ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దాన్ని ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేశాను ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేసి క్రింద వైపున క్రాస్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచ్గా తీసుకున్నాను ఈ వైపున కూడా ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని దీనికి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి ఆమ్ రౌండ్ డౌన్ కోసం నేను త్రీ ఇంచెస్కి తీసుకుంటున్నాను ఈ త్రీ ఇంచెస్ కూడా రెండు వైపులా మార్కింగ్ చేసేసుకొని దీనికి కూడా మరొక లైన్ అనేది తీసుకోవాలి హ్యాండ్స్ మార్కింగ్ చేయడానికి ఆమ్ రౌండ్ ఫుల్ ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ వచ్చిందండి దాన్ని డివైడెడ్ బై టూ చేసాం టూ చేస్తే ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ ఇంచెస్ని పై వైపు నుండి క్రింద డౌన్ త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదండీ దాని మీదకి మార్క్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది అక్కడ నుంచి టూ ఇంచెస్ ఎలెవెన్స్ కోసం తీసుకున్నాం అండ్ అంటే క్రింద వైపున హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అండి దానికి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా సీమేల్ వన్స్ కోసం మార్క్ చేసుకొని పై వైపు నుంచి ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న మార్కింగ్ ప్రకారం హ్యాండ్ అనేది కట్ చేసేసుకోవాలి తర్వాత హ్యాండ్ సెంటర్లో ఒక మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసుకుంటాం కదండీ ఇక్కడ నుంచి మార్క్ చేసుకుంటాము ఇక్కడ నేను ఒక వైపున ఈ విధంగా లోతు అనేది తీస్తున్నాను తర్వాత మనం ఏ వైపు అయితే లోతు తీసుకున్నాం ఆ వైపున ఒక మార్కింగ్ చేసుకుంటే మనం ఈ వైపు లోతు తీసుకున్నామనేది అర్థమైపోతుంది తర్వాత మిగిలిన ఈ క్లాత్లో హ్యాండ్ అనేది తీసుకున్నాము ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చూడండి నార్మల్గా ఇక్కడ లోతు అనేది ఈ వైపుగా వచ్చింది ఒకవైపుగా వచ్చేటట్టు లోతు పెట్టుకున్నాము పై వైపున హ్యాండ్ అనేది నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు రెండో హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు లోత్ అనేది ఈ వైపుగా వచ్చింది కదండి ఇప్పుడు రెండో హ్యాండ్కి లోత్ అనేది దానికి ఎదురుగా వచ్చేటట్లు చూసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఒకదానికొకటి ఎదురు పెట్టేసుకుంటే హ్యాండ్ అనేది జాయింట్ చేసేటప్పుడు తప్పకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండో వైపు కూడా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఇలా హ్యాండ్ మొత్తం జాయింట్ చేసేసి ఎక్సైజ్ ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్కి కూడా పైపింగ్ వేస్తున్నాను అండి సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని యాడ్ చేసేసి ఒక వైపున ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేశాను హ్యాండ్కి క్రింద వైపున ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను దీని లోపల ఒక పైపింగ్ థ్రెడ్ని పెట్టేసుకొని ఈ పైపింగ్ ఉన్నంత వరకు ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా రెండు హ్యాండ్స్ కి పైపింగ్ వేసేసిన తర్వాత ఈ హ్యాండ్ని ఇప్పుడు బాడీకి అటాచ్ చేయాలి ఇక్కడ హ్యాండ్ని బాడీకి అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ ఒకసారి చెక్ చేయండి లోతు పెట్టుకున్నాం కదా అది ఆ లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్లు చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ నుంచి చూసుకుంటూ ఈ లాస్ట్ వరకు ఎంతైతే వస్తుందో ఇప్పుడు అక్కడి నుంచి జాయింట్ అనేది చేస్తున్నాము ఈ విధంగా లోతు అనేది ఫ్రంట్ పార్ట్ నుంచి పెట్టేసుకొని మిడిల్ పార్ట్ లో మార్కింగ్ అనేది మిడిల్ పార్ట్ కి వచ్చేటట్లు చూసుకొని ఈ విధంగా హ్యాండ్ అనేది టూ సైడ్స్గా జాయింట్ చేసేసుకోవాలి దేనికైనా ఏ స్టిచ్ అయినా డబల్ స్టిచ్ వేస్తే కుట్టిన కుట్ట అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి రెండు స్టిచ్చెస్ వేసేసుకోండి చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో ఇలాగే రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకొని తర్వాత కింద బాటమ్ పాట్ని ఆల్రెడీ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ని ఈ విధంగా జాయింట్ చేసుకున్నాం కదా క్రింద వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ క్రింద వైపున స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇక్కడ రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని వైపున నడుముని ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ పార్ట్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ బాడీ పార్ట్ని సెంటర్లోకి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకున్నాము అలానే కింద ఫ్యాబ్రిక్లో కూడా ఫోర్ పార్ట్స్ కదండి దాంట్లో టూ పార్ట్స్ అంటే హాఫ్ వస్తుంది కదా ఆ పార్ట్ అంటే మనకి మిడిల్ అవుతుంది దానికి ఒక మార్కింగ్ చేసుకొని రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా ఫస్ట్ ఒక హాఫ్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను మరొక హాఫ్ మరలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇట్లా బాడీ పార్ట్లో ఒక పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇట్లా ఈ వైపున ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో రెండో వైపున కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత సైడ్ జాయింట్ చేయాలి సైడ్ జాయింట్ చేయడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ క్రింద వైపున నడుముపాట్లో ఉండే రెండు మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదండి ఆ రెండింటిని ఫస్ట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ రెండింటిని కలిపేసి క్రింద వరకు స్ట్రైట్గా ఒక జాయింట్ అనేది వేసుకోవాలి డబల్ స్టిచ్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా జాయింట్ చేసిన తర్వాత రెండు వైపులా జాయిన్ చేసుకోవాలండి జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ మెజర్మెంట్ ప్రకారం మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కూడా మార్క్ చేసుకుని బాడీ పార్ట్ వరకు స్టిచ్ చే వేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ పట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటినీ కూడా పట్టుకొని ఇంతవరకు మాత్రమే నేను ఇక్కడ ఒక ఫైవ్ ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు ఈ విధంగా అన్ని పార్ట్స్ కలిపి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ వరకు అన్ని పార్ట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కలవదు ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్